أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. ثم آتينا موسى الكتاب تماما على الذي أحسن وتفصيلا وتفصيلا لكل شيء وهدى ورحمة لعلهم بلقاء ربهم يؤمنون. తరువాత మేము మూసాకు సజ్జనులపై మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి ప్రతి విషయాన్ని వివరించటానికి మరియు మార్గదర్శకత్వం మరియు కరుణను చూపటానికి మరియు వారు తమ ప్రభువును దర్శించవలసి ఉన్న దానిని విశ్వసించటానికి గ్రంథాన్ని ప్రసాదించాము. وهذا كتاب أنزلناه مبارك فاتبعوه واتقوا لعلكم ترحمون. మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని ఖురానును అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి భయభక్తులు కలిగి ఉంటే మీరు కరుణింపబడవచ్చు. أن تقولوا إنما أنزل الكتاب على طائفتين من قبلنا وإن كنا عن دراستهم لغافلين. లేకుంటే మీరు అరబ్బులు వాస్తవానికి మాకు పూర్వమున్న రెండు వర్గాల వారికి యూదులకు మరియు క్రైస్తవులకు గ్రంథం అవతరింపజేయబడింది కాని వారు చదివేదేమిటో మేము ఎరుగము అని అంటారని. أو تقولوا لو أنا أنزل علينا الكتاب لكنا أهدى منهم فقد جاءكم بينة من ربكم وهدى ورحمة فَمَنْ أَظْلَمُ مِمَّنْ كَذَّبَ بِآيَاتِ اللَّهِ وَصَدَفَ عَنْهَا سَنَجْزِي الَّذِينَ يَصْدِفُونَ عَنْ آيَاتِنَا سُوءَ الْعَذَابِ بِمَا كَانُوا يَصْدِفُونَ. లేదా మీరు ఒకవేళ నిశ్చయంగా మాపై గ్రంథం అవతరింపజేయబడి ఉంటే మేము వారి కంటే ఉత్తమ రీతిలో సన్మార్గం మీద నడిచి ఉండేవారము అని అంటారని. కాబట్టి వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు ఒక స్పష్టమైన ప్రమాణం, మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఈ ఖురాన్ వచ్చింది. ఇక అల్లాహ్ సూచనలను అసత్యాలని పలికేవాడి కంటే వాటి పట్ల వైముఖ్యం ప్రదర్శించేవాడి కంటే మించిన దుర్మార్గుడెవడు? కాబట్టి మా సూచనల పట్ల విముఖత చూపేవారికి వారి వైముఖ్యానికి ఫలితంగా భయంకరమైన శిక్ష విధిస్తాము. హల్ యన్జురున ఇల్లా అన్ తాతియహుల్ మలాయికతు ఔ యాతియ రబ్బుక ఔ యాతియ బాదు ఆయాతి రబ్బిక్ يوم يأتي بعض آيات ربك لا ينفع نفسا إيمانها لم تكن آمنت من قبل أو كسبت في إيمانها خيرا قل انتظروا إنا منتظرون. ఏమి వారు తమ వద్దకు దేవదూతలు రావాలని గాని లేక నీ ప్రభువు రావాలని గాని లేదా నీ ప్రభువు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు రావాలని గాని ఎదురుచూస్తున్నారా? నీ ప్రభువు యొక్క కొన్ని బహిరంగ నిదర్శనాలు వచ్చే రోజున పూర్వం విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించిన వ్యక్తికి లేదా విశ్వసించి కూడా ఏ మంచిని సంపాదించుకోని వ్యక్తికి తన విశ్వాసం వల్ల ఆ రోజు ఏ ప్రయోజనం చేకూరదు. వారితో ఇలాను, మీరు నిరీక్షించండి, నిశ్చయంగా మేము కూడా నిరీక్షిస్తాము.